ఈ రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. దాదాపుగా 60 లక్షల మంది పైచిలుకు విద్యార్థులు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ చేసుకుంటా ఉన్నారు. ఏంటి ఇంత విశేషం అంటే మీకు అందరికీ తెలుసు, మరో అర్ధగంటలో ఈ రాష్ట్రంలో దాదాపుగా 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో 6,500 కోట్ల రూపాయలు మరో అర్ధగంటలో వాళ్ళ అకౌంట్లలో పడబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లాలో చిత్తూరు నుంచి దాదాపు 12 గంటల ప్రాంతంలో ఒక చిన్న స్విచ్ నొక్కితే 6,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి భవిష్యత్తు కోసం, వాళ్ళ తల్లిదండ్రుల అవసరాల కోసం వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వెళ్ళిపోతాం. 3,648 కిలోమీటర్లు దాదాపుగా 14 నెలల పాటు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఇదే రోజున 9 జనవరి ఇచ్చాపురంలో ఆయన పాదయాత్ర ముగిసింది. మరి ఈరోజు పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ జగనన్న అమ్మ ఒడి మరి ఈరోజు నుంచే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. పాదయాత్రలో అడుగడుగున పేదవాళ్ళ కష్టాలు చూశాడు ఆయన, విద్యార్థుల కష్టాలు చూశాడు, విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలు చూశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేద విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదు, తల్లిదండ్రులు పేదలు కట్టుకోలేని పరిస్థితి వల్లనో వాళ్ళ పేదరికం వల్లనో ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేద విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదు అన్న ఒక ఆలోచనతో ఈరోజు జగనన్న అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా వచ్చే 3 సంవత్సరాల్లో దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు ద్వారా అన్ని రకాలైనటువంటి వసతులు ఇవ్వబోతా ఉన్నాం. ఏ ప్రైవేటు పాఠశాలకు ఏ కార్పొరేట్ పాఠశాలకు తగ్గకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమం ఇప్పటికే శ్రీకారం చుట్టాం. అంతేకాదు మరో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం వచ్చే సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయబోతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కోటరీ కానీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం వద్దు అంటూ ఉన్నారు. ఓ ముఖ్యమంత్రిగా ఆయన ఎటువంటి ఇంగ్లీష్ మాట్లాడతాడో మనందరం కూడా చూశాం. ఆయన్ని కించపరచాలని కాదు, కానీ మరి ఆయన మాట్లాడినటువంటి ఇంగ్లీష్ వల్ల ఈ దేశంలో మనందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో మనకు ఉండకూడదు. ప్రతి విద్యార్థి కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా అందరితో సమానంగా కాంపిటీషన్ ఫేస్ చేయగలిగే అవకాశం మనం ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్యని వచ్చే సంవత్సరం నుంచి కూడా ప్రవేశపెట్టబోతున్నాం. అంతేకాదు సంక్రాంతి తర్వాత మిడ్ డే మీల్ మధ్యాహ్నం భోజనం యొక్క క్వాలిటీ కూడా పెంచబోతోంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీ ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం కావాలి, ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ విద్య అందించాలి,
ఈ దేశమంతా కూడా ఈరోజు రాష్ట్రం వైపు చూస్తాం. ఓ 45 సంవత్సరాల యువకుడు ముఖ్యమంత్రి అయిన కేవలం 7 నెలల కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే కాకుండా 40 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలకి కూడా ఆయన స్వీకారం చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, మీరందరూ కూడా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లలకి ఇచ్చే విలువైన ఆస్తి కేవలం చదువు. మరి ఆ విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకున్న విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి. అదేవిధంగా పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కూడా జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్, మీరు ఏ చదువు చదువుతారో డిగ్రీనా పీజీనా ఎంబీఏనా డాక్టరా ఇంజనీరా లాయరా మీరు ఏ చదువు చదివినా కూడా పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే సంవత్సరం నుంచి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా జగనన్న వైద్య వసతి కార్యక్రమం ఉన్నత చదువు చదివే ప్రతి విద్యార్థికి కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే చదువుకున్న తర్వాత మీ చదువుకు తగ్గ ఉద్యోగం కూడా కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. ఇప్పటికే మీకంతా తెలుసు, దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు, అందులో 130,000 మంది ఈరోజు గ్రామ సచివాలయాల్లో ఈ పాఠశాల నుండి చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగస్తులుగా జాయిన్ అయ్యారు. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము కూడా జనవరిలో క్యాలెండర్ విడుదల చేసి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఉద్యోగాలు రాని వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహించి వాళ్ళకి తగినటువంటి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేయబోతా ఉన్నారని చెప్పి అందరికీ సవినయంగా మనవి చేస్తుంటూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో మీ నుంచి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మీ రాష్ట్రంలో ఒక మంచి పౌరులుగా మీరందరూ కూడా తీర్చిదిద్దబడగలని ఆశిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశల్ని మీరందరూ కూడా నిలబెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తూ మీ తల్లిదండ్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అండగా నిలబడతారు. ఏదైతే గడిచిన ఎన్నికల్లో మీరందరూ కూడా ఆయనకు అండగా నిలబడ్డారో ఈ రాష్ట్రంలో కనీ విని ఎరుగని విధంగా 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చోబెట్టారో దానికి ఆయన కూడా అదేవిధంగా మీకు అందరికీ కూడా ఎల్లవేళలా అండగా నిలబడతారు. మీరు కూడా ఆయనకు అండగా నిలబడాలి. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు మరో ముఖ్యమంత్రి గారు ఉండాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తుంటే తెలియజేస్తున్నాను. జయ జగన్.